జడ్జ్స్ అవి కూడా రాలేదు. నేను 20,000 పైన మెజారిటీ వస్తుంది అనుకున్నా. ఆఖరికి ఉదండపూర్లో కూడా నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా ఉదండపూర్ కూడా మాకు ఓట్లు తక్కువ రావడం జరిగింది. బహుశా మమ్మల్ని నమ్మలేదేమో. వాళ్ళు జాతీయ హోదా, బీజేపీ వాళ్ళు జాతీయ హోదా తీసుకొస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చినందుకు వాళ్ళని నమ్మినారనుకుంటా. మళ్ళా జాతీయ హోదా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారని చెప్పి వాళ్ళు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వంశీ, ప్రతి కాన్స్టిట్యున్సీల పాదయాత్ర చేసి 3,000 ఓట్లు జడ్జిలో వచ్చుంటే ఆయన గెలుస్తుండే, ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చుంటే. సరే, అయిపోయింది, ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాము. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, ముందు మేము ఇచ్చిన మాట ప్రకారము మా మాట మీద కూడా మేము ఉంటాము. ఆగస్టు లోపల రైతు రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ ముందు నేను పాదయాత్ర చేసేటప్పుడు నవపేట నుండి నేను వస్తున్నప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వాళ్ళు వెళ్తుంటే ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చిన్నపిల్లలకి 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు బూట్లు, షూజు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాదాపు 20,000 మందికి కలిపి 53,968 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకందరికీ షూజు మేము ఇవ్వబోతున్నాము. అంటే ప్రభుత్వం తరఫున కాదు, అనిరుద్ధ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము 53,000 మందికి షూస్ ఇవ్వబోతున్నాం. దీనికి ప్రతి షూస్కి వచ్చే వారం నుండి ప్రతి స్కూల్కి మా కార్యకర్త కమిటీ వేస్తాము, గర్ల్స్కి బాయ్స్కి. ఈ షూ బాటా కంపెనీది, ఇంకొకటి ఎందుకంటే పారాగాన్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను, అంటే షూస్ అందజేయాలని చెప్పేసి. ఇదేమో బాయ్స్కి 1st క్లాస్ నుండి 10th క్లాస్ ప్లస్ ఇంటర్ వాళ్ళని కూడా యాడ్ చేసి వాళ్ళకి ఏమైనా స్పోర్ట్స్ షూస్, 2,000 మంది ఉన్నారని చెప్తున్నారు ఇంటర్ స్టూడెంట్స్, వాళ్ళకి ఈ 53,000 మందికి నా తరఫున కానుకగా వాళ్ళ బిడ్డగా నేను ఇది ఇవ్వబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది దాదాపు మొత్తము తెలంగాణలో జడ్జల కాన్ఫరెన్స్ నుంచి మొదలవుతుంది. కాబట్టి మన కార్యకర్తలకి, కాంగ్రెస్ కార్యకర్తలకి ప్రతి గ్రామంలో మీరు దగ్గరుండి వాళ్ళ షూ సైజెస్ కూడా తీసుకోబోతున్నాం. ఇప్పుడు 1 వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రతి స్కూల్కి పోయి సైజు తీసుకొని వాళ్ళకి 2 మంత్స్ లోపల ప్రతి ఒక్కరికి షూస్ అందేలాగా మేమందరము మా కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళకి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. మేము ఒకటే కోరుకుంటున్నాము, గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లయితే ముందులాగా స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటున్నారో ఖచ్చితంగా అన్ని స్కూల్స్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము. ఈ వారం రోజులలో కూడా ఒక 20 స్కూల్స్లలో మేము మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. 20 స్కూల్స్లలో సొంతంగా ద్వారా 20 స్కూల్స్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము. 20 TVs కూడా వచ్చినాయి, ఎలక్షన్స్ కోడ్ ఉంది వల్ల ఇవ్వలేకపోయినాము. 20 స్కూల్స్లో టీవీలు కూడా పెట్టి కూడా వాళ్ళకి ఇంగ్లీష్ చదివేటట్టు ఆన్లైన్ క్లాసెస్ 20 స్కూల్స్లో కూడా స్టార్ట్ చేయబోతున్నాము. అది కూడా ఒక 2-3 మంత్స్లో టోటల్ 274 స్కూల్స్ ఉన్నాయా మొత్తం జడ్జల కాన్స్టిట్యున్సీస్, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్లలో కూడా టీవీలు కూడా పెట్టబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ 2 మంత్స్లో మా కాంగ్రెస్ కార్యకర్తలకి, సీనియర్ నాయకులకు ఒక కమిటీ వేస్తాము. సీనియర్ మొత్తం కాన్స్టిట్యున్సీ కమిటీ ఉంటుంది, మండల్ కమిటీ ఉంటుంది. ఈ 2 మంత్స్లో మేము ఇచ్చేటి అన్ని వాళ్ళకి అందజేసేటట్టు మా కాంగ్రెస్ కార్యకర్తలను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొంతమంది ప్రెస్ వాళ్ళు కూడా నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. నేను యుఎస్ టూర్ ఉన్నప్పుడు కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఎల్లుండి నేను పంచాయతీరాజ్ వాళ్ళతో మరి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను. దాని తర్వాత వీళ్ళని కూడా రమ్మని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్ అని కూడా కొంచెం రేట్స్ కూడా పెంచాలని చెప్పి కూడా తెలిసింది. వాళ్ళని పిలిచి కూడా వాళ్ళతో మాట్లాడతాను, రేట్లు తగ్గామని చెప్పి కూడా. ఇప్పుడు పుస్తకాల గురించి మీరు ఏదో చెప్పింది అది కూడా వాళ్ళతో మాట్లాడతానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. బస్సెస్ షార్టేజ్ ఉన్నాయి, కొత్త బస్సెస్ వస్తున్నాయి, అక్కడ రోడ్ కూడా స్టార్ట్ అయింది. నేను వచ్చిన తర్వాత మాట్లాడి ఆ రోడ్ కూడా ఉదండపూర్ రోడ్ కూడా స్టార్ట్ అయింది. దాని తర్వాత 25th తర్వాత 4 రోడ్లు కూడా ఆర్ఎల్ఏ మినిస్టర్ గారు రాబోతున్నారు. 4 రోడ్లు, ఒకటి బాలనగర్ నుండి మోతికనపూర్కి, సారీ బాలనగర్ నుండి గంగపూర్ రోడ్ వరకు,
దాని తర్వాత తిరుమలాపూర్ నుండి నవాపేట వరకు, మిజ్జిల్ నుండి కొత్తపల్లి వరకు డబుల్ రోడ్డు. దాని తర్వాత ఇంకొక రోడ్ వచ్చేసి మీటింగ్లో కూడా చాలా రోడ్స్కి పంచాయత్ నుంచి ఆర్ఎన్బికి కూడా చేంజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి వచ్చేసి రోడ్డు రంగారెడ్డి కూడా కల్లెపల్లి ఇదిగాన్పల్లి మల్లెపల్లి రోడ్డు కూడా డబుల్ రోడ్డు, ఈ నాలుగు రోడ్లు శాంక్షన్ అయినాయి. 25th తర్వాత శంకుస్థాపనకి ఆర్ఎన్బి మినిస్టర్ గారు కూడా రాబోతున్నారు. ఈ నాలుగు రోడ్లు కూడా కాంట్రాక్ట్ కూడా ఫైనలైజ్ అయిపోయింది, టెండర్ కూడా అయిపోయింది. ఆ రోడ్లు కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా కొత్త రోడ్లు కూడా మేము పంచాయత్ రాజ్ నుంచి ఆర్ఎన్బికి కన్వర్ట్ చేస్తున్నాము. దాదాపు ఇంకా 106 కిలోమీటర్ల రోడ్లు కూడా ఆర్ఎన్బికి కన్వర్ట్ అయ్యి అవి కూడా డబుల్ రోడ్లు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా అదే కాకుండా పంచాయత్ రాజ్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటున్నాము. బ్రిడ్జెస్ అవసరం మనకి, ఎక్వాపల్లిలో మాట ఇచ్చినాము. దాని తర్వాత నెక్కొండ లింగంపేటు, దాని తర్వాత మన రాజాపూర్ దగ్గర మండలంలో మన కల్లెపల్లి నిన్న పేపర్లో కూడా వచ్చింది ఒకటి, వాళ్ళకి రోడ్డు కావాలని చెప్పేసి. ఇది మన కల్లెపల్లి దగ్గర, కల్లెపల్లి దగ్గర రోడ్డు ఉంది, మల్లెపల్లి ఇవన్నీ రోడ్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు, ప్రతి స్కూళ్ళల్లో బాత్రూంలు కానీ మరమ్మతులు కానీ బెంచెస్ కానీ అవి శాంక్షన్ అయినాయి. ఆదర్శ పాఠశాల అని చెప్పేసి అవి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆయన అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి. ఎన్ని మొత్తం వాళ్ళు పోయి ఎస్టిమేషన్స్ తీసుకున్నారు, అవన్నీ వర్క్ స్టార్ట్ అయింది. ఎస్సీజెడ్ల ఫ్యాక్టరీలతో మాట్లాడతాను, వాళ్ళని దత్తత తీసుకోమని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇట్లయింది, వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి సపోర్ట్ చేసిండ్రు, గవర్నమెంట్ స్కూల్లో ఒక్కడు కూడా వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళకి. అప్పుడు ఏంది అమ్మ బడే మన ఊరు మన బడే అన్నారు, ఏమైంది ఒక స్కూల్ కానీ వచ్చిందా? ఎలక్షన్ ముందు చెప్పినారు 15 ఏం చేస్తున్నారు వాళ్ళని, 15 వాళ్ళు చేయలేదు. కాబట్టి ఈరోజు స్కూల్లో పరిస్థితి అట్లుంది. ఈరోజు మార్పు తీసుకొస్తున్నాము. 53,000 మందికి షూస్, బాటా షూస్ అంటే మీరు ఆలోచించుకోండి, నా సొంతంగా ఎన్ని నిధులు ఇస్తున్నా అని చెప్పారు. అంటే ఇప్పుడు సైజ్ చెక్ చేయాలి, కొంతమంది చిన్నపిల్లలకి ఏముంది, కొంతమంది పెద్ద ఉంటుంది సైజు, వాళ్ళు స్కూల్కి పోయి సైజ్ చెక్ చేసుకొని ఇవ్వాలి. దానికి 2 మంత్స్ టైం పడుతుంది, అది కూడా ఫాస్ట్ ట్రాక్లా. అవును, దాని లోపల కంప్లీట్ చేస్తాం. 2 మంత్స్ లోపల కంప్లీట్ చేస్తాము, అది టైం ఫ్రేమ్ నేను పెట్టుకున్నాను ఫిక్స్గా. అది కంప్లీట్ అవుతుంది కరెక్ట్ 15th ఆగస్టు, కొంతమంది 5-6 రోజు అటు అవుతుంది ఇటు అవుతుంది. గత ప్రభుత్వంలో రోడ్డు వేయలేదు, తుమ్ముండే. నేను కూడా రోజు ఫోన్ చేసి 4-4 సార్లు ట్యాంకర్లు పంపించి నీళ్లు కొట్టించినాను. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బిల్స్ రాకున్నా కానీ నేను హామీ ఇచ్చి రోడ్ ఏమంటే, ఒక సైడ్ రోడ్ కంప్లీట్ అయింది, ఇంకో సైడ్ రోడ్ కంప్లీట్ కాలేదు, బ్రిడ్జ్ కూడా పెండింగ్ ఉంది. వాళ్ళని పిలిపించి మాట్లాడి తొందరగా అది కూడా రోడ్ కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాను. దాని తర్వాత అధికారులతో మాట్లాడి, ఇప్పుడు వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది, పోలీస్ వాళ్ళతో మాట్లాడి ఒక కానిస్టేబుల్ అక్కడ ఉండేటట్టు, ట్రాఫిక్ అక్కడ ఉండకుండా ఎక్కువ ఆపకుండా ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చూసుకునేటట్టు వాళ్ళతో మాట్లాడతాను. కొత్త ఎస్పీ వచ్చింది కదా, మాట్లాడతాను. కొత్త కలెక్టర్ కూడా వచ్చింది, నిజాయితీ పడడం ముందులాగా కాదు, నిజాయితీగా ఉంటుంది. స్ట్రిక్ట్ ఆఫీసరు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇష్టం వచ్చినట్టు భూములు కబ్జాలు గవర్నమెంట్ భూములు తీసుకోవాలంటే కాదు, భూదాలు భూములు కూడా అన్ని బయటకు తీస్తాము. కొత్త కలెక్టర్ గారితో నిన్ననే మాట్లాడినా, ఏ భూమి కూడా పోదు, అన్ని భూములు కాపాడతాము. ప్రెస్ వాళ్ళని కూడా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు కొంతమంది ఫోన్లు ఫోటోలు పెడుతున్నారు, ఇసుక బండి పోతుంది అది పోతుంది. నాకు ఫోటో పెట్టే బదులు ఆ బండిని మీరు అక్కడనే ఆపి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి. ఆ బండి సీజర్ అనిరుద్ధ్ రెడ్డి ఇట్లా చిల్లర్గా ఇసుక దందా చేసేటోళ్ళు కాదు. నిజంగా నేను దందా చేయాలనుకుంటే పోయిన ప్రభుత్వం ఉన్నట్టు డే టైంలోనే 200 బండ్లను కొడుతున్నాను. నేను స్ట్రిక్ట్ ఉందనికే రాత్రి దొంగతనం కొడుతున్నారు. కొట్టేటోళ్ళు కూడా ఎవరు కాదు, పాత టీఆర్ఎస్ నాయకులే తెలుసుకోండి. మా కాంగ్రెస్ నాయకులు ఒక్కడు కూడా బండ్లు కొడతలేరు, పాతోలే కొడుతున్నారు. వాళ్ళు కొంతమంది కానిస్టేబుల్స్తోని సంబంధం పెట్టుకొని మేము పట్టుకోమని చెప్తే పోతే ఆ కానిస్టేబుల్స్తోని వాళ్ళు మాట్లాడుకొని అక్కడి నుంచి బండ్లు పోలీసు వాళ్ళు పోయేంతవరకు బండ్లు రాబెడుతున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి రాయండి, ఆ బండ్లు ఎవరు కొడుతున్నారో, ఇసుకోవరు కొడుతున్నారో, ఇంకా పాత టీఆర్ఎస్ తోలే.
నేను కొత్త కలెక్టర్ గారితో మాట్లాడి ఐవార్ పల్లెలో ఇసుక ఉన్నది, లోకల్గా ఇసుక కొట్టుకునే దానికి టోకెన్ సిస్టమ్గా లోకల్లోకి ఇసుక అందించేటట్టు నేను మాట్లాడి పర్మిషన్స్ లోకల్ జడ్జిలోకే ఇప్పిస్తాను. లోకల్ వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికే ఇసుక కానీ జడ్జిల బయటికి మాత్రము పోనివ్వను. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు పాత ఎమ్మెల్యే ఒక కంపెనీకి 100,000 క్యూబిక్ మీటర్ ఇసుక పర్మిషన్ ఇప్పించిండు, నేను ఆపినను. అయినా కానీ ఐవార్పల్లిలా 50 ఓట్లు మైనస్ వచ్చినాయి. నిజాయితీగా నేను ఇసుక ఆపినా కానీ మైనస్ అయింది. అంటే ఇసుక దందా చేసేటోళ్ళకే వాళ్ళ వల్లనే నాకు కొన్ని ఓట్లు మైనస్ అయినా కానీ నేను మాత్రం వాళ్ళని ఇసుపెట్టను. ఖచ్చితంగా లోకల్లోకి ఇసుకొచ్చేటట్టు పర్మిషన్స్ ఇప్పించి జడ్జలలో ఇండ్లు కట్టుకునే దానికి టోకెన్ సిస్టమ్గా అక్కడి నుంచి ఇసుక కొట్టుకునేటట్టు ఖచ్చితంగా అయ్యవార్పల్లి నుండే పర్మిషన్ ఇప్పిస్తాను. మీకు ఎవరు కావాలన్నా కానీ ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇసుక తెప్పించుకోండి. కానీ బయటికి పోతే మాత్రం నేను ఒప్పుకోను. మీకు ఎక్కడైనా బయటికి పోతుంటే ఇప్పుడు నేను ఏమన్నా చెప్పినారు ఆపినాక కూడా బండ్లు ఎట్లా పోతున్నాయా బయటికి? ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాం, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇస్తాము. ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక 1 సైజ్ ఎక్కువ చెప్పి మేడం, 1 సైజ్ ఎక్కువ ఇస్తే ఈ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ అకాడమిక్ ఇయర్ వచ్చే వరకు ఆ షూస్ ద్వారా సరిపోతుంది. మంచి క్వాలిటీ షూస్ ఇస్తున్నాం కదా.